2013 ఆగస్టు 31న జాతీయ క్రీడా అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. సాధారణముగా ఏటా ఈ అవార్డులను జాతీయ క్రీడాదినమైన ఆగస్టు 29న ప్రదానం చేయటం ఆనవాయితీ. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి ఆగస్టు 31న ప్రదానం చేశారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతి రోజున అనగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారము రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును డబుల్ ట్రాప్ షూటర్ రంజిత్ సోదీకి ప్రదానం చేశారు. ఈ అవార్డు విలువ 7.5 లక్షలు. గత 2 పర్యాయాలుగా కూడా ఖేల్ రత్న అవార్డును షూటర్ గగనారంజ్కు 2011లో, విజయ్ కుమార్కు 2012లో ప్రదానం చేశారు. 2012లో రెజ్లర్ యోగేశ్వర్ దత్తుతో కలిసి విజయ్ కుమార్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. మొత్తం మీద ఈ అవార్డు అందుకున్న 7వ షూటర్గా సోదీ రికార్డులకెక్కారు. వరుసగా 2 ప్రపంచ కప్పులలో స్వర్ణాలు సాధించిన తొలి భారత షూటర్గా రంజిత్ సోదీ రికార్డు సృష్టించాడు. అర్జున్ అవార్డు గ్రహీతలు బ్యాడ్మింటన్లో పివి సింధుకు, క్రికెట్లో విరాట్ కోహ్లీకి, ఆర్చరీలో చక్రవోల్ సూరోకు, బాక్సింగ్లో కవితా చాహల్కు, అథ్లెటిక్స్లో రంజిత్ మహేశ్వరికి, స్నూకర్లో రూపేష్ షాకు, గోల్ఫ్లో గగన్జీత్ బుల్లర్కు, హాకీలో సాబా అంజుమ్కు, టేబుల్ టెన్నిస్లో మౌమా దాస్కు, రెజ్లింగ్లో నేహారతికి మరియు రెజ్లింగ్లోనే ధర్మేంద్ర దలాల్కు, చెస్లో అభిజిత్ గుప్తాకు, షూటింగ్లో రాజకుమారి రాథోర్కు, స్క్వాష్లో జోస్నా చిన్నప్పకు, పారాస్పోర్ట్స్లో అమిత్ కుమార్ సరోహాకు అవార్డులు లభించాయి. మొత్తము 15 మందికి అవార్డులు ప్రకటించిన 14 మందికే ప్రదానం చేశారు. ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరికి అర్జున్ అవార్డు అందచేయలేదు. 5 ఏళ్ల కిందట డోపు పరీక్షలో విఫలమైనట్లు అనుమానాలు ఉండటంతో విచారణ ముగిసే వరకు అవార్డును అందించకూడదని నిర్ణయించుకున్నారు. అర్జున్ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి 5 లక్షల నగదు బహుమతిని అందించనున్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఆర్చరీలో పూర్ణిమ మహతోకు, హాకీలో నరేంద్ర సింగ్ సైనికి, రెజ్లింగ్లో రాజసింగ్కు, అథ్లెటిక్స్లో కేపీ థామస్కు, బాక్సింగ్లో మహావీర్ సింగ్కు ద్రోణాచార్య అవార్డులు లభించాయి. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ను హైదరాబాద్లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ప్రదానం చేశారు. బిలియర్డ్స్ దిగ్గజం మైకేల్ ఫెరీరా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ ఏటి జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది.